ఒంగోలుకు సమీపంలోని యరజర్లలో గల రాంబాబు గారి ఉపాహారశాలకు వెళ్లడం జరిగింది. కోడికూరతో దోశ రాగి సంగటి తిన్నాను. ఆ అనుభూతి అనుగుణంగా గ్రామీణ వంటకం పరిమళాన్ని, రుచి అమోఘాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను ఈ ప్రసారంలో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహారశాల నిర్వాహకులు రాంబాబు అన్న గారు. వారితో మాట్లాడదాం అన్న. ధన్యవాదాలు అడగ్గాని అనుమతించారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఎప్పుడు ప్రారంభించారన్న మీరు? మేము 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు మీ రంగంలో ఉన్నారా? భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ. సొంతంగా పెట్టుకోవాలని? తొలినాళ్ళు ఏమేమి ఉండే మన దగ్గర? ఇడ్లీ, దోశ, పూరి ఉండేవి. తర్వాత పూరి తీసేసి బోండా పెట్టాము. ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సంగటి, రాగి సంగటి, చికెన్ అవి పెట్టాము. అయితే మీ దగ్గర కోడికూర, రాగి సంగటి గురించి అనేక మంది తెలపడం జరిగింది. మంచి పేరుంది. అందుగల కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? అసలు ఎలా తయారు చేస్తూ ఉంటారు? సంగటి, రాగి సంగటి అంటే మనం మామూలుగా రాగులు తీసుకొని మిషన్ మనకి వీలుగా ఉండేటట్టుగా బరకగా వేపించి తెచ్చి చేస్తాం. రాగి సంగటి మామూలుగా చికెన్ ఒంగోలు కొట్టించుకొచ్చి చేస్తాము. ఇంకేమేమి ఉంటాయన్నా రాగి సంగటి? కోడికూర కాకుండా దోశ, మామూలు దోశ, ఎగ్ దోశ, సాదా దోశ, ఉల్లిపాయ దోశ, కారం దోశ ఇవి చేస్తాము. మామూలుగా ఇడ్లీ, పచ్చడి, మామూలు పచ్చడి కూడా ఉంటుందిగా. టమోటా చట్నీ, మామూలు శనగపప్పు, శనగపప్పు, కొబ్బరి, ఎజ్జిన పప్పు వేసి చట్నీ చేస్తాము. మామూలుగా టమోటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఎర్ర చట్నీ తయారు చేస్తాము. ఉదయం ఎప్పటి నుంచి ఉంటుందన్న? ఉదయం 6 గంటల కాడి రన్నింగ్లో ఉంటుంది. 6 గంటల కాడి నుంచి 10 గంటల దాకా. 10 గంటల దాకా 6 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం ఉంటుందా? సాయంత్రం ఇదివరకే నూడిల్స్ పెట్టేవాళ్ళము. నూడిల్స్ ఆపేసి ఇప్పుడు పరోటా, చపాతి, కిచడి పెడుతున్నాము. బాగానే సేల్ అవుతుంది. పోతే రాగి సంగటి, కోడికూర ఎంత? రాగి సంగటి మామూలుగా సంగటి వరకు అయితే మామూలుగా 30 రూపాయలు, సంగటి చికెన్ అయితే 80 రూపాయలు. మామూలుగా దోశ, సాదా దోశ అయితే 10 రూపాయలు, ఉల్లిపాయ దోశ అయితే 20 రూపాయలు, ఎగ్ దోశ అయితే 25 రూపాయలు. ఇప్పుడు కోడికూర కాకుండా సంగటికి పులుసు ఇస్తారా? పులుసిస్తాం. పులుసు ఇస్తాము. చికెన్ సేర్ బాగుంటుంది. మామూలు టమాటా సేర్ బాగుంటుంది. ఎర్రజీర్లు ఎక్కడ? మామూలుగా నీస్ తిన్న వాళ్ళకి టమాటా సేర, నీస్ కావాలన్న వాళ్ళకి చికెన్ సేర. ఎర్రజీర్లో ఎక్కడుందన్న మన ఎర్జల్ బస్టాండ్లో? బస్టాండ్ సెంటర్లో ఒంగోలు పోయే రూట్లో ఉంది. రేణుక ఎల్లమ్మ తల్లి టిఫిన్ సెంటర్. యాక్చువల్గా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీరు. లాక్డౌన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడే ఉంటున్నాను. సో మా ఫ్రెండ్స్ మేము సరదాగా స్టార్టింగ్లో టిఫిన్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు వీకెండ్స్. తర్వాత ఈ మధ్య రాంబాబు చికెన్, రాగి సంగటి స్టార్ట్ చేశారు. ఇంకా డైలీ అప్పుడు ఏంటంటే ఈవినింగ్ నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ పెట్టేవాళ్ళు. తర్వాత మార్నింగ్ ఎగ్ దోశ, ఆనియన్ దోశ, కారం దోశ బాగుంటుంది అన్నమాట. ఇడ్లీ అంటే డైలీ తినేది కదా. సో కారం దోశ, ఎగ్ దోశ, ఆనియన్ దోశ బాగా ఇష్టం. తర్వాత ఈ మధ్య ఆయన చికెన్, రాగి సంగటి స్టార్ట్ చేశాం అన్నమాట. సో అప్పటి నుంచి మేము ఇప్పుడు చికెన్, దోశ చాలా బాగుంది. ఇక్కడ ఆహారం చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్. ఈ మధ్య ఎగ్ దోశ, చికెన్ దోశ, చికెన్ స్పెషల్గా పెట్టారు, చాలా బాగుంది. తినాలనుకుంటే ఎక్కడే డైలీ తినేది.
ధన్యవాదాలు వాసు చౌదరి గారు, మంచి అల్పాహారశాలను పరిచయం చేశారు. మీరు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి? నేను గతంలో నేను 10 ఇయర్స్ నా బీటెక్ అయిపోయాను, హైదరాబాద్లో ఉన్నాను. నేను 2019 ఎలక్షన్ టైంలో ఒంగోలు వచ్చాను. అంటే మా స్వగ్రామం పక్కన 18వ డివిజన్ చెరుకుంపాను. మాకు అంటే అక్కడ ఊర్లో టిఫిన్ చేశాను, కానీ నాకు ఒకసారి ఇటు ఎర్జల్లో వస్తా ఇక్కడ తినటం జరిగింది. నాకు ఇక్కడ బాగా నచ్చింది. నేను అప్పటి నుంచి ఇంకా డైలీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి కట్టెల పొయ్యి మీద నీట్గా క్వాలిటీగా చేస్తారు. చట్నీ కూడా గట్టి చట్నీ ఇస్తారు. రాగి సంగటి బాగుండిద్ది ఇక్కడ, కోడికూర. సాయంత్రం పూట కూడా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. చపాతి పొరోటా కూడా అవైలబుల్ ఉండిద్ది ఇక్కడ, బాగుండిద్ది ఇక్కడ. అంటే చుట్టుపక్కల జనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇతను మా అల్లుడు. నమస్తే, నా పేరు కోటేశ్వరరావు. మాది కూడా చెప్పుకుంటానమ్మా, తింటూ మాట్లాడదామా? పోతే ఆహారం ఎలా ఉంది అన్నది మీరే చూడొచ్చండి. చూస్తేనే అర్థమవుతుంది ఆహార నాణ్యత ఎలా ఉంది అన్నది. ఆ కూర తయారీ విధానం గురించి మాట్లాడాలంటే వినియోగించినటువంటి మసాలా మితంగా ఉంది, కొద్దిగా కారం తెలుస్తూ ఉంది. ఎక్కడో తెలిసి తెలియకుండా పులుపుదనం బాగుంది. ముక్క కూడా చాలా సౌష్ఠవంగా బాగుంది. ఇకపోతే బొద్దుగా ఉన్న దోశకు ఆ పులుసు అనేది బాగా ఒద్దికేయి. ఆ రుచి అనేది ఎంతో అనుభూతిపూర్వకంగా ఉంది. మీ అభిప్రాయం? బాగుంది, దోశ బాగుంది, చికెన్ కూడా బాగా ఉడికింది, బాగా టేస్ట్ ఉంది కదా, స్పైసీగా చాలా బాగుంది. టేస్ట్ కాంబినేషన్ అయితే బాగుంది దోశలో. మీరండి? కాంబినేషన్ బాగుంది యాక్చువల్గా. ఇది కూర అనేది స్పైసీగా ఉండడం వల్ల దోశలో బాగుంటుంది. బాగుంది దోశలో, కానీ ఎక్కువ ప్రిఫర్గా రాగి ముద్దలు అయితే ఇంకా బాగుంది. రాగి ముద్దలు అది కూడా బాగుంటుంది. ఇలాంటి కోడికూర తిని చాలా రోజులు అవుతుంది. గ్రామీణ నేపథ్యం గల కూరగా చెబుతూ ఉన్నాను. బరకగా పట్టించుకున్న పిండి వినియోగం కావడంతో రాగి రేణువులు తెలుస్తూ మూల పదార్థాలకు తగినంత ఎసురు కలవడంతో తింటున్నప్పుడు నోట జారుతూ కోమలంగా ఉంది. కోడికూర మసాలా కారం తీవ్రత లేకుండా కొద్దిగా పులుసుతో ముక్కలతో కూడి ఉంది. కూరతో చప్పరింతగా తృప్తినందించింది సంగటి. దోశకైనా రాగి సంగటికైనా మంచి రుచి చేరికకు కోడికూర కారణమని చెప్పాలి. పులుసు బాగా సమన్వయమైంది, ఇంకా రుచి సంతృప్తికరం. ధన్యవాదాలండి. ఎందుకంటే మీరు తెలవబట్టి ఇంత మంచి అల్పాహారశాల, అలానే ఉన్నతమైన ఆహారాన్ని తినగలుగుతున్నాను, మనవాళ్ళకి చూపించగలుగుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మనం బాగుంది ఇక్కడ, బాగుంది కాబట్టి ఇంకో నలుగురికి చెబితే వాళ్ళు కూడా తింటారు కదా. అవునవునవును. ఇప్పుడు బాగలేకపోతే మనం చెప్పం. అవునవును, నాకు నచ్చింది, బాగుంది, ఇంకో నలుగురికి చెబితే వాళ్ళు కూడా ఇక్కడ తింటారు, బాగుండిద్దని నా ఉద్దేశం. అందుకని మీకు తెలవటం జరిగింది. రాగి సంగటి తిన్నారు? టేస్ట్ చేస్తాను, కానీ నేను ఇంతకుముందు తిన్నాను. ఇంతకుముందు రాంబాబు అన్న, ఇది రాగి సంగటి అన్ని పెట్టడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, విద్యార్థులు. ఒంగోలు కాలేజ్, ఒంగోలు ఏరియాలో స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా ఏరియాస్, ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్ ఎక్కువ రాగి సంగటి, రాగి ముందు కామన్ వాళ్ళకి. ఈ దగ్గరలో ఎక్కడ చూసినా కానీ రాగి సంగటి నీకు తక్కువ. వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కడైనా బయటికి వెళ్ళి రాగి ముద్ద తినాలన్నా బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. మీకు ఎప్పుడైనా స్టూడెంట్స్ బయట లాంగ్ జర్నీ చేసి కొంచెం ట్రావెల్ చేసి ప్రశాంతంగా మంచి విలేజ్ ఫుడ్ తినాలా, టిఫిన్ తినాలా, ఎక్కువ వాళ్ళకి బాగా ప్రిఫర్ అవుతుంది. ఈ వెదర్ కూడా ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. అవును, ముఖ్యంగా యజమానికి అయితే ధన్యవాదం చెప్పాలి. రాగ సంగతి అన్ని అందరికీ అవైలబిలిటీ చేసినందుకు. కోడికూర అటు రాగి సంగటికి కానీ దోశకి కానీ కీలకం అని చెప్పాలి. అవి రుచులు పెంచుకున్నాయంటే ముఖ్య పాత్ర ఏంటంటే కోడికూరది. ఆ విధంగా ఆహారాన్ని సిద్ధం చేశారు. వెన్న తిన్నట్టే ఉందండి. మనం వెన్నని బాగుంది, బాగుంది, కరిగిపోతుంది బాగా. సాధారణంగా ఈ విధంగా ఉండదు రాగి సంగటి. నేను కొన్ని రాగి సంగటి టౌన్లో కూడా ట్రై చేశాను, ఒంగోలు టౌన్లో కూడా. నాకు ఏదో కొంచెం ఏదో గట్టిగా రాగి ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ చాలా స్మూత్గా నోట్లెస్ బాగా వెళ్ళిపోతుంది.
చివరిగా పెరుగుతో ముగించాను. ఆహార సుకుమారం ఎంతో హాయినిచ్చింది. ఇతడ ఆహార ఆస్వాదన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. ఓ మంచి కార్యక్రమంతో మరలా వస్తాను. వీక్షించినందుకు ధన్యవాదాలు.